ఉపాసన. అంతకుముందు వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ అయినటువంటి మెడికల్ చూసుకుంది. తను మెగా కుటుంబానికి కోడలైంది. రామ్ చరణ్ గారి భార్య, అదే సందర్భంలో చిరంజీవి గారి కోడలు. సరే, తను అంతకుముందు తప్పు మాట్లాడిన సందర్భం తప్పను, మంచి ఇప్పుడు మంచి మాట్లాడిన దాన్ని తప్పనాల్సిన అవసరం లేదు. అనవసరపు ట్రోల్ చేస్తున్నారు అమ్మాయిని. ఇప్పుడు సైంటిస్టులు మన శ్రీహరికోట నుంచి రాకెట్ లాంచింగ్ చేస్తూ ఉంటారు. రాకెట్ని పంపించేదే గ్రహాల్లోకి. ఆ గ్రహాలకు అధిపతి, ఆ గ్రహాలని నడిపించేటువంటి దేవుడని వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ పాదాల దగ్గర పెట్టొస్తారు ఆ ప్రయోగపు నమూనాల్ని. అంటే అది అశాస్త్రీయమని మాట్లాడేవాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళ నమ్మకం, వాళ్ళు ఏం పని చేయకుండా గాల్లో దీపం పెట్టి దేవుడు అనేదే భారం అంటలేదు. ఒక ప్రయోగం చేసేటువంటి సందర్భంలో విపరీతమైన టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్ని అలా రిలాక్స్ అవుతున్నారు వాళ్ళు. దేవుణ్ణి నమ్ముతాం వలన వాళ్ళు అలా రిలాక్స్ అవుతున్నారు. అలాగే మనం శాంతం ఏ పని చేయకుండా దేవుడను డబ్బులు ఎత్తే కూర్చుంటానంటే తప్పు. అలా కాకుండా మన పనంతా మనం చేసి దేవుడు నాకు అనుకూలంగా వచ్చేటట్టు చూడ్డాను అంటే తప్పేం లేదు. ఇప్పుడు ఉపాసన గారు చెప్పింది అట్లాంటిదే. మేము ఏది ప్రేమకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఎప్పటిదో మరి ఇప్పుడు వైరల్ అవుతుంది, ఆవిడ ట్రోల్ చేస్తా ఏమని అంటే, మేము ఆసుపత్రిలో ఆపరేషన్ చేసేటప్పుడు మృత్యుంజయ మంత్రం 2 సార్లు జపిస్తూ ఉంటుంటారు కొంతమంది అనేది. మృత్యుంజయ మంత్రం జపిస్తే తప్పు అది ఇప్పుడు అంటే మంత్రంతో నెలగుస్తున్నారా అనేటువంటిది. ఆపరేషన్ థియేటర్ మీదకి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా టేబుల్ మీద ఉండే ముందు కూడా చేస్తున్నది కత్తులు కటారులతో అని తెలుసు, కానీ దేవుడికి దండం పెట్టుకుంటారు, బొట్టు పెట్టుకుంటారు, కాస్త దండం పెట్టుకుని వస్తారు. అంటే ఇక నాది, వాళ్ళకి శ్రమ అంతా అయిపోయింది, ఓపిక ఇక గత ఇక ఫైనల్గా డాక్టర్ల చేతికి వెళుతూ మంచి చేయి స్వామి అని దేవుణ్ణి చేసుకుంటారు. అదే ఆమె చెప్పినటువంటి కాన్సెప్ట్. దాన్ని కాస్త అశాస్త్రీయం, ఎట్లాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళ మూర్ఖుల ఇలాంటి మాట్లాడుకొస్తూ ఆమెని ట్రోల్ చేసేటువంటి వాళ్ళు, వాళ్ళకి ఇక మరి మానవత్వం ఉందా లేదా అనేది ఇక వాళ్ళకాళ్ళు ఆలోచించుకోవాల్సిన అంశం.